అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లలిత ఈరోజు వీడియోలో మీకు చిన్న పిల్లలకి భోగి ఎలా పోయాలి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని అంటారు సంక్రాంతి అన్నది నాలుగు రోజుల పండగ మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగో రోజు ముక్కనుమ భోగి రోజున భోగి మంటలు పెట్టి పాత వస్తువులన్నింటినీ పడేస్తాం చెడు కర్మలన్నీ తొలగాలని పాత వస్తువులు ఇలా భోగి మంటల్లో వేస్తాం అలాగే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తాం బాలారిష్టాలు దిష్టి పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగిపళ్ళు పోస్తాం అనమాట సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండెని రూపం ఉన్న ఎర్రటి రంగు కారణంగా దీన్ని అర్కఫలం అనే పేరు కూడా ఉంది సూర్యభగవానుడి ఆశిస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా కూడా ఈ భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళ కోసం మనం అందులో రేగిపళ్ళు చెరుగడలు బంతిపూల రెక్కలు కొన్ని పూలు చిల్లర నాణాలు శనగలు కలుపుతాం రేగిపళ్ళని పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీ దివ్య ఆశస్సులు లభిస్తాయని కూడా భావిస్తాము తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని కూడా ఈ భోగిపళ్ళు పోస్తారు ఈ రేగపళ్ళనే బదరీఫలం అని కూడా అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు బదరికావనంలో ఘోరమైన తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా కూడా పిల్లలని నారాయణుడిగా భావించి భోగిపళ్ళను పోసే సాంప్రదాయం మనకి వచ్చింది పిల్లలు లేని వాళ్ళు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలను కోరుకుంటే తప్పకుండా వచ్చే భోగి పండగకి పిల్లలు కలుగుతారని భావిస్తాం భోగిపళ్ళు మొదట పిల్లల తల్లిపోయాలి మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ ఈ భోగిపళ్ళని తిప్పేసి తల మీద వేసేయాలి ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇవ్వాలి మన సంస్కృతి సాంప్రదాయాలు మన జనరేషన్ తర్వాత తర్వాత తరాలకి తప్పకుండా అందాలి అంటే మనం మనకి మన పెద్దవాళ్ళు అందించిన ఈ సాంప్రదాయాన్ని మన తర్వాత తరాలకు కూడా అందజేయాలి పళ్ళు భోగి మంటలు పిండి వంటలు సంక్రాంతి గాలిపటాలు సంక్రాంతి ముగ్గులు ఇలా ఎంతో సరదాగా గడిచిపోయే సంక్రాంతి పండుగని మీరు కూడా ఇంతే ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడేట్గా వస్తాయి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం పూజా విధానాల కోసం సాయిధరణి టాలెంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ